అందరికి నమస్కారం, నేను మీ వెంకట్. మీరు చూస్తుంది ఎస్పీ టెక్. మీ అందరి కోసం ఒక మంచి వీడియో మీ ముందరికి తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. కనుక అందరూ స్కిప్ చేయకుండా కంటిన్యూగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మంచి మంచి పాయింట్స్ చెప్పాను. ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే ఖచ్చితంగా ఆ పాయింట్స్ మిస్ అవుతారు. కంటిన్యూగా పూర్తిగా చూడండి. ఓకే, పాయింట్ నెంబర్ 1, యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి. మీలో చాలామందికి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి, అందులో మనం మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. కానీ దాని గురించి ప్రాపర్గా నాలెడ్జ్ లేక ప్రాపర్ వేలో దాన్ని మెయిల్ ఐడితో సహా ప్రాపర్గా క్రియేట్ చేస్తేనే ఈ మన యూట్యూబ్ ఛానల్ అనేది బ్రాండెడ్గా వస్తుంది, లేకపోతే రాదు. ప్రాపర్ వేలో మనం ఒక జీమెయిల్ ఐడిని ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో కంటెంట్. పాయింట్ నెంబర్ 2, అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి. ఒక జీమెయిల్ ఐడిని ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రాపర్ వేలో క్రియేట్ చేసుకోవాలి, కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి. మనం ఏంటంటే ఒక జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసేటప్పుడే ఒక ప్రాపర్ వేలో క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మనం యూట్యూబ్ ఛానల్ ప్రాపర్ వేలో క్రియేట్ అవ్వదు, కరెక్ట్గా క్రియేట్ అవ్వదు. ఆ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం కూడా నువ్వు నాకు చెప్పాలనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇందులో కూడా మంచి సెట్టింగ్స్ ఉంటాయి, అంటే చాలా మంచి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మనం మిస్ అవ్వడం వల్ల మన జీమెయిల్ ఐడి ఒక అరాపరగా క్రియేట్ చేసేసుకుంటాం. కానీ ప్రాపర్గా క్రియేట్ చేసుకుంటేనే మాత్రమే యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తే మనకు మంచి వ్యూస్ రావడం కానీ సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. అంటే మన ఛానల్ అనేది ప్రాపర్ వేలో ఉంటేనే యూట్యూబ్ వాళ్ళకి మన ఛానల్ అనేది సజెషన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఒక జీమెయిల్ ఐడిని ఒక యూట్యూబ్ ఛానల్ని కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో మనం ఎలా క్రియేట్ చేయాలి, ఇదే మెయిన్ సబ్జెక్ట్. చూడండి, ఇది మెయిన్ సబ్జెక్ట్, ఇందులోనే మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ. ఒక మెయిల్ ఐడి కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, యూట్యూబ్లో మనం వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, యూట్యూబ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మన సాయికృష్ణ అన్న ఛానల్ నుంచే నేను నేర్చుకున్నాను. ఆ సాయికృష్ణ అన్న ఛానల్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీరు అందరూ అక్కడికి వెళ్ళి ఒకసారి సాయికృష్ణ అన్న ఛానల్ విజిట్ చేయండి. అందులో మంచి మంచి విషయాలు ఉంటాయి. యూట్యూబ్ గురించే కాదు, చాలా మంచి కంటెంట్తో అన్న చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఆ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, ఆ ఛానల్ ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని ఒక 6.5 అవర్స్ కోర్స్ చేసినాడు అన్న. అది పెయిడ్ ఉంటుంది, పర్లేదు, మీరు ఒకవేళ మనీ ఉంటే మీరు చేసుకోండి. పెయిడ్ అమౌంట్ పే చేసి ఆ 6.5 అవర్స్ కోర్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతారు. మా దగ్గర మనీ లేదు, మేము ఎలా అంత మనీ మేము పే చేయలేము అనుకుంటే మాత్రం అన్నర్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఫ్రీగా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అన్న ఛానల్లో. మీరు ఖచ్చితంగా ఫ్రీగా ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే ఖచ్చితంగా ఫ్రీ వీడియోసే చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయాలి అంటే, మరెంత కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, మీరు నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన ఒక 24 అవర్స్లో 100 సబ్స్క్రైబర్స్, ఇది నాకు మామూలు విషయం కాదు. మీరు ఖచ్చితంగా ఇలాగే సపోర్ట్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోను ఎంతమందికి ఎక్కువ మందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి.